జాతి కూడా కొన్ని సవాళ్లు ఎదుర్కొనింది. చరిత్ర కూడా మనం ఒక్కసారి నెమరేసుకోవాలి. ఈరోజే అమరావతి గురించి మాట్లాడుతూ ఆ రోజు పాత రోజులు జ్ఞాపకం చేసే పరిస్థితి వచ్చారు. అయితే ఈరోజు మనం ఒకసారి చూస్తే 2024 కంటే ముందు కూడా తెలుగు జాతిని నడిపించడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. చాలా మంది పెద్దలు గాని మన రాష్ట్ర ముఖ్యమంత్రులు గాని ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు. కానీ ఎప్పుడైతే నేను ఆలోచించింది 95లో ప్రపంచం నూతనమైన డైరెక్షన్ లో పోయే అవకాశం వచ్చింది. ఆ నూతనమైన డైరెక్షనే టెక్నాలజీ పెనిట్రేషన్, ఐటి. అప్పుడే ఇంటర్నెట్ రెవల్యూషన్ బిల్ గేట్స్ తీసుకొచ్చాడు. ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తున్నా, మీరు సెల్ ఫోన్ పెట్టుకొని ఇక్కడున్నా కూడా మీ ఇంట్లో పనులు చేసే పరిస్థితికి వచ్చారు. ఏం జరుగుతుందో ప్రపంచం అంతా అధ్యయనం చేసే పరిస్థితి వచ్చారంటే 25 ఏళ్ల సమయంలో ప్రపంచంలోనే పెను మార్పులకు నాంది పలికింది టెక్నాలజీ. దాన్ని ఆ రోజే గమనించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల లాభం వచ్చింది తెలుగు జాతికి. ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు, దాన్ని అమలు చేసే విధానంలో పబ్లిక్ పాలసీలో సక్సెస్ ఉంటుంది. అక్కడి నుంచి 95 నుంచి మీరు చూస్తే అన్ని విషయాల్లో ముందుకు పోయాం. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైన నగరంగా, ఒక టెక్నాలజీనే కాదు ఇక్కడ దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశాం. ఒక ఎయిర్పోర్ట్, ఒక ఔటర్ రింగ్ రోడ్, లేకపోతే నీళ్లు, కరెంటు, ఏది కావాలని అన్ని చేస్తే ఈరోజు ఒక మహానగరంగా రూపొందించి ఈరోజు తెలంగాణకు ఆదాయం పెంచి నెంబర్ 1 స్టేట్ గా తయారయ్యేదానికి రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది ఒక విషయమైతే, కానీ 2014 రాష్ట్ర విభజన జరిగింది. అందరం కలిసి పనిచేశాం. కానీ రాష్ట్ర విభజన జరిగినప్పుడు హైదరాబాద్ నగరం, ఎందుకంటే తెలంగాణ మధ్యలో ఉంది, తెలంగాణకి వెళ్ళింది. అక్కడి నుంచి మనం వచ్చాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, అధైర్యపడ్డాం. ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి, పెన్షన్లు కూడా ఇవ్వగలుగుతామా లేదా అని ఆలోచించే సమయంలో నేను ఒకటే చెప్పాను. ఆ రోజు హైదరాబాద్ కోసం కష్టపడ్డాం, మళ్లీ అమరావతి లాంటి నగరాన్ని అభివృద్ధి చేసి హైదరాబాద్ కు సమానంగా అవసరమైతే మిన్నగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పి ముందుకు పోయాం, రూపకల్పన చేశాం. బ్రహ్మాండంగా ముందుకు పోయింది. పోలవరం తీసుకొచ్చాం, 72% పూర్తి చేశాం. నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనుకున్నాం. ప్రపంచమంతా తిరిగి మీరు ఒక్కసారి చూస్తే 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఎంఓయూలు చేశాం. అందులో కూడా 7-8 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. 7-8 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం పెట్టుబడులు వచ్చాయి, అన్ని వచ్చాయి. ఆ రోజు ఇంకొక పక్క మీరు ఒకసారి చూస్తే సంక్షేమానికి, నేను ఎప్పుడూ చెప్తున్నాను, అభివృద్ధి చేయడమే కాదు, సంపద సృష్టించడమే కాదు, ఆ సంపద ప్రజలకు చేరవేసినప్పుడే దీనికి సార్థకత ఉందని చెప్పిన వ్యక్తిని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమే అది. ఆ సిద్ధాంత ప్రకారం పనిచేశాం. 2014లో మీరు చూస్తే గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పుడు పౌష్టికాహారం మొదలుకొని ఆవిడ్ని హాస్పిటల్ తీసుకుపోవాలంటే సేఫ్ డెలివరీ కోసరం తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ మొదలుపెట్టి అక్కడి నుంచి చనిపోతే మహాప్రస్థాన వెహికల్స్ పెట్టి గౌరవప్రదంగా వీడ్కోలు ఇవ్వాలనే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు శ్మశానాలు లేని పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది. కొంతమంది సమాజం కూడా ముందుకు వచ్చారు. గుంటూరులో పుట్టిన ఒక వ్యక్తి అయితే సురేష్ అనే వ్యక్తి, హైదరాబాద్ లో చనిపోయిన వాళ్ళకి బరియల్ గ్రౌండ్స్ కట్టాడంటే ఎంత బ్రహ్మాండంగా అక్కడికి పోతే మనం చూడడానికి ఆహ్లాదకరంగా
సెండ్ ఆఫ్ ఇవ్వడానికి కొరకు కసప కూర్చోవడం, అంత మరపు మనం బరియల్ గ్రౌండ్ పోతే కూర్చోవడానికి నిలబడుకోవడానికి కూడా వీలైన పరిస్థితిలో ఇవన్నీ కూడా వచ్చాయి. ఇది ఒక సాంప్రదాయ ప్రకారం ముందుకు పోయారు. ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 కార్యక్రమాలు చేశాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతున్నారు కొంతమంది సమక్షేమం అని. సమక్షేమం తెలుగు జాతికి నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సమక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. దాంట్లో ఎవ్వరికి ఇప్పుడు కాదు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోని ఆడబిడ్డ పుడితే 5,000 రూపాయలు డిపాజిట్ చేసి పెద్ద లోపల చదువు అన్నిటి కూడా డబ్బులు ఇచ్చి 20,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చే విధంగా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ 25 ఏళ్ల మునుపు. అదే ఆడబిడ్డలపై ఉండే నమ్మకం. ఆ విధంగా మనం చేయగలిగాం. రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చాం. నేను ఒకటే ఆలోచించేవాడిని, తుఫాన్ వస్తుంది, టెక్నాలజీ పెరిగింది, కానీ తుఫాన్ని అధిగమించాలంటే ఆ సమయంలో మనం యాక్ట్ చేయాలి. కరువును నివారించాలంటే ఆంధ్రప్రదేశ్కు ఒక అడ్వాంటేజ్ ఉంది, నదులు అనుసంధానం చేయగలిగితే, డ్రిప్ ఇరిగేషన్ లాంటి పెట్టుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలు పడకపోయినా కరువు రాదు. కరువును అధిగమించే శక్తి మానవ మేధస్కుంది. అదే చేయాలనుకున్నా, అదే చేశా, అది చేస్తే మీరు చూస్తే పట్టిసీమ తెచ్చి నీళ్లు ఆదా తెచ్చి శ్రీశైలం నుంచి ఏదైతే అంద్రి నేవా ద్వారా నీళ్లిచ్చి కరువు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారిపోతున్నకునే జిల్లాలో కియా మోటార్ తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా దూరదృష్టి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈరోజు ఈ కొండే మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఈరోజు రాష్ట్రంలో ఎన్ని మనం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. సహజ వనరులన్నీ దోపిడీ, పన్నుల మీద బాధుడే బాధుడు, స్కాముల కోసం స్కీములు పెట్టడం, బడుగు బలహీన వర్గాలపైన దాడులు చేయడం, గంజాయి, డ్రగ్స్, జే బ్రాండ్ ఇవన్నీ వచ్చి ఆరోగ్య సమస్యలు కూడా జాతి నిర్వీర్యమైపోయే పరిస్థితులు రావడం, హింసా రాజకీయాలు రావడం, ఇంకో పక్క శాండ్ మాఫియా, రెడ్ శాండ్ లోని మాఫియా ఇన్ని వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ పండగ పూట మనమందరం ఒక సంకల్పం చేయాలి. ఈ రోజటి నుంచి 34 రోజులు ఈ పండగ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగు జాతికి మళ్లీ పూర్వ వైభవం రావాలని ఒక సంకల్పం చేయాల్సిందిగా నేను మీ అందరికీ పిలిపిస్తున్నా. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఇది మన సంకల్పంగా ఉండాలి. ఇంతవరకు జరిగిన కష్టాలు తీరిపోవాలి. ఆ కష్టాలు తీరిపోయి నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తు కోసం మనందరం కూడా ముందు పోయే పరిస్థితి రావాలి. ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, ఇది సాధించి తీరుతాం. అందుకే మీరందరూ కూడా ఇప్పుడే, రాజకీయాలు లేకుండా పంచాంగం లేదు, ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పంచాంగం ఇచ్చేది ఒక స్ఫూర్తినిస్తుంది, ఆ స్ఫూర్తిని అమలు చేసేది మంచి చెడుల్ని విశ్లేషించి మంచిని ముందుకు తీసుకుపోయే శక్తి, చెడుగానే ఉంటే దాన్ని ఏ విధంగా నివారించాలో ఆలోచించే శక్తి రాజకీయాలకు ఉంది. అదే రాజకీయాల్లో విధానపరంగా ముందుకొస్తే ఏదైనా సాధ్యం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. 14,00,000 కోట్ల రూపాయల అప్పు ఉంది. దగ్గర దగ్గర 150,000 కోట్ల రూపాయలు బిల్స్ అన్ని బకాయిలున్నాయి. గుంతలబడిన రోడ్లు మనకు స్వాగతం ఇస్తున్నాయి. ఈరోజు తాగేదానికి గుప్ప నీళ్లు, భూగర్భ జలాలు ఇంకిపోయినాయి. ఒకప్పుడు నేను ఆలోచించేవాడిని, భూమిని ఒక జలాశయంగా చేసి ఎక్కడ వర్షపు నీరు వస్తే అక్కడనే భూగర్భ జలాలుగా కన్వర్ట్ చేయాలని
ఇంకుడు గుంతలు దూవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక మామూలు గ్రామాల్లోనే కాదు, పంట కొంటలు గ్రామాల్లో దూవితే ఇంకుడు గుంతలు సిటీల్లో పెట్టి ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పెంచి ఈ యొక్క ప్రకృతిని పెంచడం కోసం ప్రయత్నం చేసిన పార్టీ. ప్రకృతిని మనం కాపాడితే ఆ ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఈరోజు మొత్తం మీరు చూస్తామంటే చాలా అన్యాయంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే ఈరోజు మళ్లీ పునర్నిర్మాణం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని మూడు పార్టీలు జట్టుకట్టాం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగా మైనారిటీస్ కూడా హామీ ఇస్తున్నా నేను. తెలుగు ఉగాది పండుగ, ఈ గడ్డ మీద పుట్టిన అన్ని కులాలు అన్ని మతాలు జరుపుకునే ఏకైక పండుగ ఉగాది. ప్రాస్పరిటీ కూడా, భవిష్యత్తు కూడా అందరికీ సంబంధించిన భవిష్యత్తు ఉంటుంది. అందుకే ఈరోజు కేంద్రం సహకారం అవసరం. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ముస్లింలు కూడా 22 ఏళ్ళు అధికారంలో ఉంటే ఎప్పుడు ఏమాత్రం కూడా వివక్షత లేని ప్రభుత్వాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సాధికారతే ద్వేయంగా, పేదరికమే కులమానంగా ఇంతవరకు పనులు చేస్తూ వచ్చాం, భవిష్యత్తులో కూడా అదే చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటి, మీ జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రపంచంలో మేధోశక్తితో ముందుకు పోతా ఉంది, నాలెడ్జ్ ఎకానమీతో ముందుకు పోతా ఉంది. ఆ నాలెడ్జ్ ఎకానమీని మీకు అందుబాటులో తేవడమే కాకుండా సంపద సృష్టించడం నేర్పాలని, తిరిగి ఆ సంపద వల్ల ఆదాయం పెంచాలని, పెంచిన ఆదాయాన్ని ఈ పేదవాళ్లకు పంచి వాళ్ళని పైకి తేవాలనే ఏకైక ద్వేయం తప్ప ఇంకొక ఆలోచన లేదు. అందుకే నేను ఒకే మాట చెప్పాను, 2047కి భారతదేశం ప్రపంచంలోనే నంబర్1 దేశంగా తయారవుతుంది. ఇప్పుడు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, ఈరోజు 5వ ఆర్థిక వ్యవస్థ. ఇది 2030కి 3వ వ్యవస్థ కింద వస్తుంది. 2047కి అంటే 100 సంవత్సరాల స్వాతంత్రం జరుపుకునే రోజున మనం నంబర్1 కావాలనే సంకల్పం తప్పకుండా. ఈ అవకాశాలు ఉన్నాయి, అది చేయగలిగితే అమెరికాను చైనాను కూడా మనం డామినేట్ చేసే పరిస్థితి వస్తుంది. అదే మొన్న నేను ఆగస్టు 15 కూడా చెప్పాను. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో భారతీయులు ప్రపంచం మొత్తం బ్రహ్మాండంగా రాణిస్తారు. ఈరోజు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతున్నారంటే నేను ఒకటే చెప్తున్నాను, ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కడుండదో మనకు తెలిసేది కాదు, ఏదైనా ఉంటే మన బంధువులు చెప్తే తప్ప. అమెరికాకు పోవాలంటే, అమెరికాలో వార్తలు మనకు రావాలంటే మళ్ళీ 1 నెల 2 నెలల్లో ఎప్పుడో వచ్చేటివి, ఏదైనా చిన్న కార్డులో రాస్తే తప్ప, లేకుంటే ఎవరన్నా వస్తే తప్ప. ఈరోజు అది కాదు, ప్రపంచంలో నలుమూలల ఏమి జరుగుతుందో రియల్ టైంలో మీరు చూసే పరిస్థితి వచ్చింది. అదే నా ఆలోచన, తెలుగు జాతిని ప్రపంచానికి అనుసంధానం చేసి ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేయాలి. ప్రపంచంలో నంబర్1 కమ్యూనిటీగా తెలుగు జాతి ఉండాలి, అదే నా సంకల్పం. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడ తెలుగు వాళ్ళున్నా తలసరి ఆదాయంలో నంబర్1గా ఉన్నారు, రేపు నంబర్1 వెల్త్ లో ఉంటారు, సంపాదనలో ఉంటారు. అది జరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నేను ఒకటే సంకల్పం చేస్తున్నాను, 0 పావర్టీ, పేదరికం లేని సమాజం. అది ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఆదేశం, ఆయన నిర్దేశించిన ఆశయం. ఆ ఆశయాన్ని నెరవేర్చే రోజు వచ్చింది. తప్పకుండా నా జీవితంలోనే పేదరికం లేని సమాజాన్ని చూస్తాను. ప్రతి ఒక్క పేదవాడికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జెండా పేదవాడికి అండా అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ జరగాలంటే మళ్ళీ ఇక్కడ మనం ఉన్న కేంద్ర సహకారం కూడా అవసరం.
అందుకే ఎన్డీఏలో బీజేపీ గాని జనసేన గాని తెలుగుదేశం గాని ముగ్గురం కలిచాం. వచ్చేది కూటమి ప్రభుత్వమే దాంట్లో అనుమానం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సైకో జగన్ కి స్థానం లేకుండా సమాజంలో చేయవలసిన బాధ్యత, అడ్డంకులు లేకుండా చేసుకునే కర్తవ్యం ప్రజల పైన ఉంది. ప్రజలు ఈ విషయం ఆలోచించాలని మరొకసారి కోరుతున్నా. అందుకే ఇప్పటికే ఈ కూటమి సూపర్ సిక్స్ ఇచ్చాం. ఒకటే చెప్తున్నా, ఈ సూపర్ సిక్స్ ఇంటింటికి తీసుకపోతే అవతల వాళ్లకు డిపాజిట్లు కూడా రావు. అది చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ, అదే మరిగా మేమేమి సంకల్పించామో తెలుసుకోవాల్సిందిగా తెలుగు జాతిని మొత్తం కోరుతున్నా. ఇంకా వివిధ వర్గాలున్నాయి. ప్రభుత్వం అంటే ఒక సూపర్ సిక్స్ తోనే కాదు, సంపద సృష్టించాలి, అభివృద్ధి చేయాలి, రోడ్లు వేయాలి, పెట్టుబడులు తేవాలి. ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనారిటీ ఉంటారు, ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. ఈ శివతత్వం ఉందే మనకు కావాలి. ఇప్పుడు ఈ శివతత్వం క్రోధినామ సంవత్సరంలో అద్వితీయమైన ప్రభావాన్ని ఏర్పరుస్తుంది అని చెప్పడంలో ఈ యొక్క శివతత్వంలో ఉన్న చంద్రబాబు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి చాలా అద్వితీయంగా ఉంది ఈ సంవత్సరం. గురువు యోగించడం వల్ల ఎలాంటి కష్టసాధ్యమైనటువంటి పనులైనా సరే సాధించడానికి వెనుకంజ వేయరు. వ్యక్తిగతంగా తన సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పెరిగి అధికార వర్గముగా ఉపకార లాభాలన్నీ కూడా కలుగుతాయి. గృహ నిర్మాణాది పనులే కాదు, ప్రజల కోసం ప్రతి ఒక్కరికి కూడాను సొంత గృహ కల నెరవేరుస్తారు. సొంత గృహ కలను నెరవేరుస్తారు. పెద్దల యొక్క అనుగ్రహం, స్త్రీ సహాయం ఎక్కువగా కావాలి. అందుకే ఆడబడుచుల యొక్క అద్వితీయమైనటువంటి గొప్ప వినూత్న లక్షణం వచ్చి తీరాలి కాబట్టే